Hello, hi my dear friends. Welcome to my channel HSR Bioinfo. ఈ రోజు ఈ సెషన్ లో మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే ఇమ్యూనాలజీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అదేంటంటే సెల్స్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్. ఇవి దేనికి సంబంధించింది అంటే డిగ్రీ క్లాసెస్ కి సంబంధించింది, సిక్స్త్ సెమిస్టర్ కి సంబంధించిన సిలబస్. చూడండి, సెల్స్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్, మనందరికీ తెలుసు ఇమ్యూనిటీ అంటే ఏంటి అనేది. బయట నుంచి వచ్చే ప్యాథోజెనిక్ ఆర్గానిజమ్స్ లేదంటే డిసీజ్ కాజ్ చేసే ఏజెంట్స్ కి అగేనిస్ట్ గా వర్క్ చేసే మన బాడీలో ఉండే సిస్టమ్ ఏది అంటే ఇమ్యూన్ సిస్టమ్. ఇందులో ముఖ్యంగా ఇమ్యూన్ సిస్టమ్ అనేది సెల్స్ తో ఏర్పడి ఉంటుంది. ఆ సెల్స్ ఏంటి అనేది ఈరోజు క్లాస్. చూడండి, ఇమ్యూన్ సెల్స్ ఏంటి, ఎక్కడి నుంచి ఏర్పడతాయి అనే దాని గురించి ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, ఎంబ్రియానిక్ స్టేజ్ లో ఉన్నప్పుడు అంటే ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత బేబీ బర్త్ అనేది జరుగుతూ ఉంటుంది. బేబీ బర్త్ కి ఫెర్టిలైజేషన్ కి మధ్య ఉన్న కాలాన్ని ఏమంటారు అంటే గెస్టేషన్ పీరియడ్ అంటారు. ఈ గెస్టేషన్ పీరియడ్ లో ఫస్ట్ ఫర్టిలైజ్ అయిన ఎగ్ ఏం ఫామ్ చేస్తుంది అంటే యోకును ఫామ్ చేస్తుంది. ఫర్టిలైజ్ అయిన ఎగ్ ఏం ఫామ్ చేస్తుంది అంటే యోకును ఫామ్ చేస్తుంది. ఈ యోక్ లో ఏం ప్రొడ్యూస్ అవుతాయి అంటే స్టెమ్ సెల్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. ఆ తర్వాత యోక్ అనేది ఏమవుతుంది అంటే బేబీ గ్రోత్ అనేది జరుగుతూ ఉంటుంది. గ్రోత్ జరిగిన తర్వాత లివర్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే బేబీలో లివర్ ఏర్పడుతుందో యోక్ లో నుండి స్టెమ్ సెల్స్ దేనిలోకి వస్తాయంటే లివర్ లోకి వస్తాయి. లివర్ ఏర్పడిన తర్వాత బోన్స్ ఏర్పడతాయి మన లోపల, చిన్నపిల్లల లోపల బోన్స్. ఈ బోన్స్ ఏర్పడిన తర్వాత స్టెమ్ సెల్స్ అనేటివి లివర్ నుండి బోన్స్ అనేటివి వస్తాయి. బోన్ లో ముఖ్యంగా బోన్ మ్యారో ఉంటుంది. ఈ బోన్ మ్యారోలో స్టెమ్ సెల్స్ అనేటివి ఏర్పడతాయి. అంటే చిన్నపిల్లలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు బోన్స్ ఏర్పడిన తర్వాత స్టెమ్ సెల్స్ అన్నీ కూడా ఎక్కడ ఫామ్ అవుతాయి అంటే బోన్ మ్యారోలో ఫామ్ అవుతాయి. ఓకే, మరి స్టెమ్ సెల్స్ అంటే ఏంటి చూద్దాము. దీనికి ఉన్న ప్రాపర్టీస్ ఏంటి చూడండి. స్టెమ్ సెల్స్ అనేటివి రెండు ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి. ఒకటి టోటిపోటెన్సీ, రెండోది ప్లూరిపోటెన్సీ. టోటిపోటెన్సీ అండ్ ప్లూరిపోటెన్సీ. టోటిపోటెన్సీ అంటే ఏంటి అంటే ఒక సెల్, ఒకే ఒక సెల్ అనేది మొత్తం ఆర్గానిజం ని ఏర్పరిచే కెపాసిటీ కలిగి ఉంటే దాన్ని టోటిపోటెన్సీ అంటారు. A single cell that forms a complete organism. ఒక సెల్ మాత్రమే మొత్తం ఆర్గానిజమ్స్ ని ఏర్పరిచే కెపాసిటీ ఉంటే దాన్ని టోటిపోటెన్సీ అంటారు. అలాంటి సెల్స్ ని ఏమంటారు అంటే టోటిపోటెన్సీ స్టెమ్ సెల్స్ అంటారు. అలా కాకుండా ఒక సెల్ అనేది మెనీ నెంబర్ ఆఫ్ సెల్స్ ని ఏర్పరచాలి. ఒక సెల్ అనేది మెనీ నెంబర్ ఆఫ్ సెల్స్ ని ఏర్పరుస్తుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది మొత్తం ఆర్గానిజమ్స్ ని ఏర్పరుస్తుంది. ఈ ఆర్గానిజం కి కావలసిన మొత్తం సెల్స్ ని కూడా ప్లూరిపోటెన్సీ స్టెమ్ సెల్స్ ఏర్పరుస్తాయి. కానీ డిఫరెన్స్ ఏంటి అంటే ఈ సెల్స్ అనేటివి, ఈ పొటెన్సీ ఉన్న సెల్స్ ఏం చేస్తాయంటే ప్లాసెంటాని ఏర్పరచవు. ఇవి ప్లాసెంటాని ఏర్పరచవు, ఇవి ప్లాసెంటాని ఏర్పరుస్తాయి. అదే డిఫరెన్స్. ప్లాసెంటా ఏర్పరచడం వల్ల కంప్లీట్ ఆర్గానిజం అనేది డెవలప్ అవుతుంది. ఇక్కడ ప్లాసెంటాని ఏర్పరచకపోవడం వల్ల ఆర్గానిజం డెవలప్ అవ్వదు, కానీ ఆర్గానిజంకి సంబంధించిన అన్ని సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇవి స్టెమ్ సెల్స్ ఉన్న రెండు ప్రాపర్టీస్, టోటిపోటెన్సీ అండ్ ప్లూరిపోటెన్సీ. ఇప్పుడు ఇమ్యూన్ సిస్టమ్కి వద్దాం. ఇమ్యూన్ సిస్టంలో ఏముంటాయి అంటే ఇమ్యూన్ సెల్స్ అనేవి ఉంటాయి. ఆ ఇమ్యూన్ సెల్స్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే ఏముండాలి అంటే స్టెమ్ సెల్ అనేది ఒకటి ఉంటుంది. స్టెమ్ సెల్ అనేది ఉంటుంది. ఆ స్టెమ్ సెల్ కి ఉన్న ప్రాపర్టీ ఏంటంటే సెల్ఫ్ రినీవల్ అండ్ ఆల్సో ప్లూరిపోటెన్సీ. సెల్ఫ్ రినీవల్ అండ్ ప్లూరిపోటెన్సీ అంటే ఈ ఒక్క సెల్లే ఏం చేస్తుందంటే నంబర్ ఆఫ్ సెల్స్ ని ఏర్పరుస్తూ ఉంటుంది. అంటే సెల్ఫ్ రినీవల్ అంటే ఒక సెల్ రెండుగా కన్వర్ట్ అవుతుంది, అదే స్టెమ్ సెల్స్ ఫామ్ చేస్తుంది. అదేవిధంగా అదే స్టెమ్ సెల్
ఏం చేస్తుంది అంటే మెనీ నెంబర్ ఆఫ్ సెల్స్ అనేటివి ఏర్పరుస్తుంది. ఆ మెనీ నెంబర్ ఆఫ్ సెల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, ఇమ్యూన్ సెల్స్ ఏర్పడేటప్పుడు స్టెమ్ సెల్స్ అనేది ప్లూరిపోటెన్సీ ఉండడం వల్ల ఎన్ని విధాలుగా డివైడ్ అవుతుందంటే త్రీ టైప్స్గా డివైడ్ అవుతుంది. త్రీ టైప్స్గా డివైడ్ అవుతుంది. ఆ డివిజన్స్ని ఏమంటారంటే లీనియేజెస్ అంటారు. ఆ డివిజన్స్ని ఏమంటారు లీనియేజెస్. ఇక్కడ ఏంటి అంటే ఈ లీనియేజెస్లో ఏర్పడినప్పుడు మైలార్ లీనియేజ్, తర్వాత లింఫాయిడ్ లీనియేజ్, థర్డ్ వన్ వచ్చి ఎరిథ్రాయిడ్ లీనియేజ్. లీనియేజెస్ అనేవి మూడు రకాలుగా డివైడ్ అవుతాయి, మైలార్ లీనియేజ్, లింఫాయిడ్ లీనియేజ్, ఎరిథ్రాయిడ్ లీనియేజ్. ఇప్పుడు చూద్దాం మైలార్ లీనియేజ్. మైలార్ లీనియేజ్లో ఏమి ఏర్పరుస్తాయంటే చూడండి, రెండు రకాల సెల్స్ అనేటివి ఏర్పరుస్తాయి. ఒకటి డెండ్రైటిక్ సెల్. ఈ డెండ్రైటిక్ సెల్స్ని మోనోసైట్స్ అంటారు. ఈ మోనోసైట్స్ మళ్ళీ మ్యాక్రోఫేజెస్ని ఫామ్ చేస్తాయి. డెండ్రైటిక్ సెల్ వాటిని మోనోసైట్స్ అంటారు. ఆ మోనోసైట్స్ అనేది డిఫరెంట్ టిష్యూలోకి వెళ్ళినప్పుడు ఏమవుతాయంటే మ్యాక్రోఫేజెస్ కన్వర్ట్ అవుతాయి. తర్వాత మైలైజ్ లీనియేజ్లో ఏర్పడే రిమైనింగ్ సెల్స్ అంటే ఒకసారి చూడండి. చూడండి, మైలార్ లీనియేజ్లో ఏర్పడే రిమైనింగ్ సెల్స్ ఏంటి అంటే న్యూట్రోఫిల్స్, యాసిడోఫిల్స్, తర్వాత బేసోఫిల్స్, తర్వాత మాస్ట్ సెల్స్, తర్వాత యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్, యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్, తర్వాత మెగా క్యారియో సైట్. ఈ మెగా క్యారియో సైట్ నుండి ఏం ఏర్పడతాయి అంటే ప్లేట్లెట్స్ ఏర్పడతాయి. ప్లేట్లెట్స్ ఏర్పడతాయి. ఇది డిఫరెంట్ సెల్స్ మైలార్ లీనియేజ్లో నుండి ఏర్పడిన సెల్స్ ఏమి ఏర్పడినాయి, మోనోసైట్స్ లేదంటే మ్యాక్రోఫేజెస్, న్యూట్రోఫిల్స్, ఎసిడోఫిల్స్, బేసోఫిల్స్, మాస్ట్ సెల్స్, యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్, ప్లేట్లెట్స్ అనేవి ఏర్పడతాయి. ఇక లింఫాయిడ్ లీనియేజ్కి వద్దాం. అగైన్ ఈ లింఫాయిడ్ లీనియేజ్ అనేది మూడు రకాల సెల్స్ని ఏర్పరుస్తుంది. ఆ లింఫాయిడ్ లీనియేజ్ నుండి ఏర్పడే సెల్స్ని ఏమంటారంటే లింఫోసైట్స్ అంటారు. ఓకే, ఇక్కడ లింఫాయిడ్ లీనియేజ్ నుండి ఏర్పడిన సెల్స్ చూడండి, బి సెల్స్, టీ సెల్స్ అండ్ న్యాచురల్ కిల్లర్ సెల్స్. న్యాచురల్ కిల్లర్ సెల్స్. తర్వాత ఎరిథ్రాయిడ్ లీనియేజ్ నుండి ఏం ఏర్పడుతుంది అంటే ఎరిథ్రోసైట్స్ ఏర్పడతాయి. ఎరిథ్రోసైట్స్ అంటే ఆర్బిసి, రెడ్ బ్లడ్ సెల్స్. ఇది కంప్లీట్ ఒకే ఒక సెల్ నుండి సెల్ఫ్ రినీవల్ ప్లూరిపోటెన్సీ ప్రాపర్టీ ఉండడం వల్ల ఎన్ని సెల్స్ ఏర్పడుతున్నాయో చూడండి, న్యూట్రోఫిల్స్, ఎసిడోఫిల్స్, బేసోఫిల్స్, మాస్ట్ సెల్స్, యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్, ప్లేట్లెట్స్, మ్యాక్రోఫేజెస్, బి సెల్స్, టీ సెల్స్, ఎన్కే సెల్స్, ఎరిథ్రోసైట్స్, ఆల్ దీస్ సెల్స్ అన్నీ కూడా ఒకే ఒక సెల్ నుండి ఏర్పడుతున్నాయి. అందుకోసమే దీన్ని ఏమంటారంటే ప్లూరిపోటెన్సీ స్టెమ్ సెల్ అనేసి అంటున్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే మైలార్ లీనియేజ్ నుండి ఇవి ఏర్పడాలంటే ప్రోజెనేటర్ సెల్స్ అనేవి ఏర్పడతాయి. ప్రోజెనేటర్ సెల్ ఇక్కడ ఒక సెల్ ఏర్పడుతుంది. ఈ ప్రోజెనేటర్ సెల్ నుండి ఈ సెల్స్ అనేవి ఏర్పడతాయి. ఇక్కడ లింఫాయిడ్ నుండి, లింఫాయిడ్ లీనియేజ్ నుండి ఈ సెల్స్ ఏర్పడాలంటే లింఫాయిడ్ ప్రోజెనేటర్, తర్వాత ఎరిథ్రాయిడ్ లీనియేజ్ నుండి ఎరిథ్రోసైట్స్ ఏర్పడాలంటే ఎరిథ్రాయిడ్ లీనియేజ్ అనేది ఏర్పడుతుంది, ఎరిథ్రాయిడ్ ప్రోజెనేటర్, ఎరిథ్రాయిడ్ ప్రోజెనేటర్ సెల్, తర్వాత లింఫాయిడ్ ప్రోజెనేటర్ సెల్,
మైలాయిడ్ ప్రోజెనిటర్ సెల్స్ అనేవి ఏర్పడి వాటి నుండి మళ్ళీ ఇవన్నీ ఏర్పడతాయి. అంటే ఈ ప్రోజెనిటర్ సెల్ కూడా ఏం ప్రాపర్టీ ఉంటుంది అంటే ఒక సెల్ డిఫరెంట్ సెల్స్ ని ఏర్పరుస్తుంది కాబట్టి దాటికి కూడా ఏముంటాయి అంటే ఈ ప్లూరిపోటెన్సీ ప్రాపర్టీ అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఫైనల్ గా స్టెమ్ సెల్ ఒకటి ఉంటుంది, ఆ స్టెమ్ సెల్ అనేది బోన్ మ్యారోలో ఉంటుంది. ఆ బోన్ మ్యారోలో ఉన్న స్టెమ్ సెల్ ప్లూరిపోటెన్సీ వల్ల ఎన్ని సెల్స్ ఎన్ని లీనియజ్ ఏర్పరుస్తుంది అంటే మూడు, మైలాయిడ్ లీనియస్, లింఫాయిడ్ లీనియస్, ఎరిథ్రాయిడ్ లీనియస్, అంటే మూడు రకాల సెల్స్. మళ్ళీ ఆ మూడు రకాల సెల్ లీనియజెస్ నుండి ప్రోజెనేటర్ సెల్స్ ఏర్పడతాయి. ఈ ప్రోజెనేటర్ సెల్స్ నుండి మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్స్ అనేటివి ఏర్పడుతుంది. ఇది మొత్తం మన ఇమ్యూన్ సెల్స్, మన బాడీలో ఉండే కంప్లీట్ ఇమ్యూన్ సెల్స్ ఏంటి అంటే ఇవి. ఇందులో ముఖ్యంగా ఎరిథ్రోసైట్స్ అనేటివి ఇమ్యూనిటీలో ఇన్వాల్వ్ అవుతాయి. ఇవి కేవలం బ్లడ్ బ్లడ్ ట్రాన్స్పోర్ట్ జరుగుతున్నప్పుడు దాని ద్వారా ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఇంటర్చేంజ్ జరగడం అనేది జరుగుతుంది. అది దానికి సంబంధించిన విషయం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే లింఫాయిడ్ సెల్స్ తర్వాత ఇవేవైతే ఉన్నాయో మైలాయిడ్ సెల్స్ అనేటివి ఇమ్యూనిటీలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టి మనం వీటి గురించి క్లియర్గా తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. ఇక్కడ సెల్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ గురించి రాయమన్నప్పుడు 10 మార్క్స్ అడిగినప్పుడు ఏం చేయాలంటే ఈ ఫ్లో చార్ట్ వేయాలి. ఖచ్చితంగా ఫ్లో చార్ట్ వేసిన తర్వాత ఫ్లో చార్ట్ ద్వారా ఒక్కొక్క సెల్స్ గురించి డిస్కషన్ అనేది చేయాలి. ఒక్కొక్క సెల్ గురించి డిస్కషన్ అనేది చేయాలి. ఈరోజు ఈ క్లాస్లో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే చూడండి, లింఫాయిడ్ సెల్స్. చూడండి, ఈ లింఫాయిడ్ సెల్స్ ఇందులో బి సెల్స్ ఉన్నాయి, టీ సెల్స్ ఉన్నాయి, ఎన్కే సెల్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఫస్ట్ బి సెల్స్. బి సెల్స్ అనేటివి ఏంటి అంటే ఎక్కడి నుంచి ఏర్పడతాయి అంటే బోన్ మ్యారో నుంచి ఏర్పడతాయి. బోన్ మ్యారో నుండి ఏర్పడి బోన్ మ్యారో అనే మెచ్యురేషన్ అనేది జరుగుతుంది. బోన్ మ్యారోలో ఏర్పడతాయి, బోన్ మ్యారోలోనే మెచ్యురేషన్ జరుగుతాయి. మెచ్యురేషన్ జరగడం అంటే దాని యొక్క ప్రాపర్టీ అనేది వస్తుంది. చూడండి, బి సెల్స్ ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి అంటే యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్. యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ ఏం చేస్తాయంటే యాంటీజెన్ని ప్రజెంట్ చేస్తాయి. యాంటీజెన్ని ప్రజెంట్ చేస్తాయి. ఈ యాంటీజెన్ ప్రజెంట్ చేసినప్పుడు యాక్టివేట్ అయ్యే సెల్స్ ఏంటంటే బి సెల్స్. మరి యాంటీజెన్ అంటే ఏంటి ఇక్కడ అంటే చూడండి, వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఎనీ ప్యాథోజెన్, డిసీజ్ క్యాస్ చేస్తే ఎనీ ప్యాథోజెన్, ఏదైనా కూడా మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఆ బాడీలోకి ఎంటర్ అయిన ప్యాథోజెన్ ఏమంటారంటే యాంటీజెన్ అంటారు. ఈ యాంటీజెన్ని ఏవి అంటే కొన్ని సెల్స్ అనేవి ఉంటాయి, అవి నెక్స్ట్ చెప్తాను. ఆ సెల్స్ ఏం చేస్తాయంటే యాంటీజెన్స్ని లోపలికి తీసుకొని ప్రాసెస్ చేస్తాయి. ప్రాసెస్ చేసి యాంటీజెన్ ఏ దేనికి ఎక్స్పోజ్ చేస్తాయి అంటే బి సెల్స్కి ఎక్స్పోజ్ చేస్తాయి. ఇక్కడ ఈ యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్లో ముఖ్యంగా ఏంటి అంటే టీ హెల్పర్ సెల్స్ కూడా ఉంటాయి. టీ హెల్పర్ సెల్స్, టీ హెల్పర్ సెల్స్ యాంటీజెన్ను ప్రజెంట్ చేస్తాయి. ఈ యాంటీజెన్ ప్రజెంట్ చేసిన తర్వాత యాంటీజెన్ వచ్చేసేసి బి సెల్కి యాక్టివేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏదైనా ఒక యాంటీజెన్ బాడీలోకి ఎంటర్ అయింది, ఈ యాంటీజెన్ ఏం చేస్తాయంటే యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ అనేటివి తీసుకుంటాయి. తీసుకొని ఏం చేస్తాయంటే ప్రాసెస్ చేస్తాయి. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేస్తాయి. ఈ యాంటీజెన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసిన యాంటీజెన్స్ని ఏం చేస్తాయంటే చూడండి, టీ హెల్పర్ సెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ టీ హెల్పర్ సెల్ ఈ విధంగా, టీ హెల్పర్ సెల్ ఏం చేస్తుందంటే దాని మీద తీసుకుంటుంది, దాని మీద ఉండే రిసెప్టార్స్ మీదకి తీసుకుంటుంది. ఈ రిసెప్టార్స్ మీద తీసుకున్న తర్వాత ఈ టీ హెల్పర్ సెల్కి ఏంటి అంటే చూడండి, బి సెల్ అనేది యాక్టివేట్ చేస్తుంది. ఈ టీ హెల్పర్ సెల్ కొన్ని కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది. ఆ కెమికల్స్ని రిలీజ్ చేయడం వల్ల బి సెల్ అనేది యాక్టివేట్ అవుతుంది. బి సెల్ యాక్టివేట్ అయ్యి ఏం చేస్తుందంటే ఈ యాంటీజెన్ని రికగ్నైజ్ చేస్తుంది. టీ హెల్పర్ సెల్ మీద కానీ యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్ మీద ఉన్న యాంటీజెన్ను రికగ్నైజ్ చేస్తుంది, అంటే గుర్తుపడుతుంది. గుర్తుపట్టిన తర్వాత ఈ బి సెల్ అనేది రెండుగా డివైడ్ అవుతుంది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసేసి ప్లాస్మా సెల్, రెండోది వచ్చేసేసి మెమోరీ సెల్. ప్లాస్మా సెల్ అంటే ఏంటి, మెమోరీ సెల్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ అవుతుంది?
ప్లాస్మా సెల్స్ ఏం చేస్తాయంటే యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి, యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి, యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. మెమోరీ సెల్స్ ఏం చేస్తాయి అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెమోరీ సెల్, ఇది ప్లాస్మా సెల్ అనుకుంటే ప్లాస్మా సెల్ మీద యాంటీబాడీస్ అనేటివి ఉంటాయి, మెమోరీ సెల్ మీద కూడా యాంటీబాడీస్ అనేటివి. ఇక్కడ ప్లాస్మా సెల్ నుండి ఏర్పడిన యాంటీబాడీస్ అన్నీ కూడా ఏం చేస్తాయంటే ఎక్కడైతే యాంటీజెన్ ఉందో ఈ యాంటీజెన్కి బైండ్ అవుతాయి. ఏ విధంగా బైండ్ అవుతాయి అంటే యాంటీజెన్ ఈ విధంగా ఉంటే దీనికి బైండ్ అవుతాయి ఈ విధంగా. మరి మెమోరీ సెల్స్ మీద ఉన్న యాంటీబాడీస్ ఏం చేస్తాయంటే ఫస్ట్ ఫేజ్లో ప్లాస్మా సెల్ నుండి రిలీజ్ అయిపోయిన యాంటీబాడీస్ యాంటీజెన్ను రికగ్నైజ్ చేసి బైండ్ అయ్యేసేసేసి ఈ యొక్క ప్యాథోజెన్కి ఏం చేస్తాయంటే చంపేస్తాయి. అది వైరస్ కావచ్చు ఏదైనా కావచ్చు. మెమోరీ సెల్ ఏం చేస్తాయంటే ఇదే యాంటీజెన్కు బైండ్ అయి ఉంటాయి. బైండ్ అయ్యి ఏం చేస్తాయంటే దీని యొక్క స్ట్రక్చర్, యాంటీజెన్ యొక్క స్ట్రక్చర్ను మెమరైజ్ చేసుకుంటాయి, గుర్తుపెట్టుకుంటాయి. అందుకోసం వీటిని ఏమన్నారంటే మెమోరీ సెల్స్ అంటారు. ఫస్ట్ టైం ఒక బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఏదైనా ప్యాథోజెన్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మెమోరీ సెల్స్ అనేటివి ఎలాంటి వర్క్స్ అనేది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిన న్యూమోకోకస్ న్యూమోనియా, అనే ఒక బ్యాక్టీరియా ఉంది అనుకోండి. ఆ బ్యాక్టీరియా ఫస్ట్ టైం హ్యూమన్స్లోకి ఎంటర్ అయింది అనుకోండి. హ్యూమన్స్లోకి ఎంటర్ అయిపోయినప్పుడు ఫస్ట్ బి సెల్ యాక్టివేట్ అవుతుంది, బి సెల్ నుండి ప్లాస్మా సెల్ యాక్టివేట్ అవుతుంది. ప్లాస్మా సెల్ మీద ఉన్న యాంటీబాడీస్ న్యూమోకోకస్ న్యూమోనియా అనే బ్యాక్టీరియాని ఐడెంటిఫై చేసి దాన్ని చంపేస్తుంది. అదే టైంలో మెమోరీ సెల్స్ ఏం చేస్తాయంటే దీని యొక్క న్యూమోకోకస్ న్యూమోనియా యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది అనేది గుర్తించి మెమొరైజ్ చేసుకుంటుంది, గుర్తుపెట్టుకుంటుంది. ఇప్పుడు ఏంటి అంటే మళ్ళీ న్యూమోకోకస్ న్యూమోనియా అనేది సేమ్ పర్సన్కి సెకండ్ టైం ఇంట్రొడ్యూస్ అయింది అనుకుందాం, ఇన్ఫెక్ట్ చూపించింది అనుకుందాం. ఇప్పుడు ఇన్ఫెక్ట్ చూపించినప్పుడు ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది, ఈ ప్రాసెస్ జరగదు, ప్లాస్మా సెల్స్ ఏర్పడవు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే మెమోరీ సెల్స్ అనేటివి యాక్టివేట్ అవుతుంది. సెకండ్ టైమ్ సేమ్ బ్యాక్టీరియా బాడీలోకి వచ్చినప్పుడు మెమోరీ సెల్స్ యాక్టివేట్ అవుతాయి. ఈ మెమోరీ సెల్స్ మీద ఉన్న యాంటీబాడీస్ వీటిని రికగ్నైజ్ చేసి చంపేస్తాయి, రికగ్నైజ్ చేసి చంపేస్తాయి. ఇది బి సెల్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, బి సెల్స్ అనేటివి బోన్ మారోలో ప్రొడ్యూస్ అవుతాయి, బోన్ మారోలోనే యాక్టివేట్ అవుతాయి. యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్ యాంటీజెన్ ప్రజెంట్ చేసినప్పుడు బి సెల్స్ అనేటివి యాక్టివేట్ అవుతాయి. ఈ యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ ఏంటి అంటే టీ హెల్పర్ సెల్స్. ఈ టీ హెల్పర్ సెల్స్ యాంటీజెన్ ప్రజెంట్ చేస్తున్నాయి. యాంటీజెన్ ప్రజెంట్ చేయడం వల్ల టీ హెల్పర్ సెల్స్ రిలీజ్ చేసే కొన్ని కెమికల్స్ వల్ల బి సెల్ యాక్టివేట్ అవుతుంది. బి సెల్ యాక్టివేట్ అయిన తర్వాత దట్ కన్వర్ట్ ఉంటుంది ప్లాస్మా సెల్ అండ్ మెమోరీ సెల్, మెమోరీ సెల్ అండ్ ప్లాస్మా సెల్. ప్లాస్మా సెల్ ఏం చేస్తుందంటే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ యాంటీబాడీస్ అనేటివి ఫస్ట్ టైం బాడీలోకి ఎంటర్ అయిన ఏదైనా బ్యాక్టీరియా కావచ్చు వైరస్ని కిల్ చేస్తుంది. కానీ మెమోరీ సెల్స్ ఏం చేస్తాయంటే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అయిన బ్యాక్టీరియాని గుర్తుపెట్టుకొని మళ్ళీ అదే బ్యాక్టీరియా సెకండ్ టైం ఏమన్నా మన బాడీలోకి ఎంటర్ అవుతాయి, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, వన్ హౌ మెనీ టైమ్స్, మెనీ టైమ్స్, అప్పుడు ఏం చేస్తాయంటే ఈ మెమోరీ సెల్ ఏం చేస్తుందంటే గుర్తుపెట్టుకొని దాని నుండి రిలీజ్ అయిన యాంటీబాడీస్ తో ఆ బ్యాక్టీరియాని కానీ వైరస్ కానీ చంపేస్తుంది. దీన్ని ఏమంటారు అంటే హ్యూమోరల్ ఇమ్యూనిటీ అంటారు. హ్యూమోరల్ ఇమ్యూనిటీ అంటే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి ఒక బ్యాక్టీరియాని చంపేస్తే దాన్ని హ్యూమోరల్ ఇమ్యూనిటీ అంటారు. ఆ తర్వాత చూడండి టీ హెల్పర్ సెల్స్, సారీ టీ సెల్స్ గురించి చూద్దాం. టీ సెల్స్, టీ సెల్స్ అనేటివి ఏంటి అంటే రెండు రకాల టీ సెల్స్ అనేటివి ఉంటాయి. ఈ టీ సెల్స్ రెండు రకాలుగా డివైడ్ అవుతాయి, టీ హెల్పర్ సెల్, టీ సైటోటాక్సిక్ సెల్. సైటోటాక్సిక్, ఒకటి హెల్పర్ సెల్, రెండోది సైటోటాక్సిక్ సెల్. టీ హెల్పర్ సెల్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ నేను ఇక్కడ చెప్తున్నాను. టీ హెల్పర్ సెల్ ఏం చేస్తుందంటే యాంటీజెన్ ప్రజెంటేషన్ అనేది చేస్తుంది. యాంటీజెన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత, యాంటీజెన్ ప్రాసెస్ అయిన తర్వాత టీ హెల్పర్ సెల్స్ మీద ఉన్న రిసెప్టార్స్ ఏం చేస్తాయంటే యాంటీజెన్ను ప్రజెంట్ చేస్తాయి. దేనికి ప్రజెంట్ చేస్తాయి? బి సెల్కి ప్రజెంట్ చేస్తాయి. అది కాన్సెప్ట్.
ఇక్కడ ఏంటి అంటే చూడండి, టీ హెల్పర్ సెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టీ హెల్పర్ సెల్ అనుకోండి. ఈ టీ హెల్పర్ సెల్ మీద, టీ హెల్పర్ సెల్ మీద ఏముంటాయంటే ఒక కొన్ని రకాలైన రిసెప్టార్స్ ఉంటాయి. అవేంటో చూడండి. టీ హెల్పర్ సెల్ మీద ఉండే ఫస్ట్ రిసెప్టార్ ఏంటి అంటే CD4 రిసెప్టార్. ఫస్ట్ రిసెప్టార్ ఏంటి? CD4 రిసెప్టార్. అదేవిధంగా టీ హెల్పర్ సెల్ రిసెప్టార్ కూడా ఉంటుంది, THCR. టీ హెల్పర్ సెల్ రిసెప్టార్ అనేది ఉంటుంది. ఇప్పుడు CD4 రిసెప్టార్ అనేది దేంతో బైండ్ అవుతుందంటే చూడండి, MHC. యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్. అంటే ఇక్కడ చూడండి, ఇది యాంటీజెన్ ప్రజెంటింగ్, యాంటీజెన్ ప్రాసెస్ చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే MHC అనేది యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్ మీద ఉంటుంది, అంటే యాంటీజెన్స్ దీని లోపల ఉంటాయి. ఈ యాంటీజెన్స్ని ఏం చేస్తుందంటే MHC క్లాస్ 2 అనే రిసెప్టార్స్ ఉంటాయి. MHC క్లాస్ 2 రిసెప్టార్స్ ఏవైతే ఉంటాయో ఆ సెల్స్ లోపల ఉన్న యాంటీజెన్స్ని ఏమి రికగ్నైజ్ చేస్తాయి అంటే టీ హెల్పర్ సెల్స్ రికగ్నైజ్ చేస్తాయి. ఈ టీ హెల్పర్ సెల్స్ మీద ఉన్న ఏ రిసెప్టార్స్ రికగ్నైజ్ చేస్తాయి అంటే CD4 రిసెప్టార్స్ రికగ్నైజ్ చేస్తాయి. ఈ CD4 రిసెప్టార్స్ మళ్ళీ ఏం చేస్తాయి అంటే బీ సెల్స్కి అదేవిధంగా బీ సెల్స్ని యాక్టివేట్ చేసి ప్లాస్మా సెల్స్, మెమరీ సెల్స్ ఫామ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఇది టీ హెల్పర్ సెల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏంటి, టీ హెల్పర్ సెల్స్లో CD4 రిసెప్టార్స్ ఉన్నాయి, MHC క్లాస్ 2 అనేది కూడా బైండ్ అవుతుంది. MHC అంటే ఏంటంటే మేజర్ ఇస్టో కాంపాటబిలిటీ కాంప్లెక్స్. మేజర్ ఇస్టో కాంపాటబిలిటీ కాంప్లెక్స్. మేజర్ ఇస్టో కాంపాటబిలిటీ కాంప్లెక్స్. ఇది టీ హెల్పర్ సెల్కి సంబంధించింది. ఇప్పుడు టీ సైటోటాక్సిక్ సెల్. టీ సైటోటాక్సిక్ సెల్ మీద ఏముంటాయంటే CD8 రిసెప్టార్స్ ఉంటాయి. అదేవిధంగా దట్ రికగ్నైజ్ ది MHC క్లాస్ 1 మాలిక్యూల్స్ని రికగ్నైజ్ చేస్తుంది. టీ హెల్పర్ సెల్ లా కాకుండా టీ సైటోటాక్సిక్ సెల్ అనేది ఏం చేస్తుందంటే డైరెక్ట్గా బ్యాక్టీరియాను కానీ వైరస్ను కానీ ఎనీ ప్యాథోజెన్ను కానీ చంపేస్తుంది. ఇక్కడ టీ హెల్పర్ సెల్కి ఏమి హెల్ప్ కావాలి? టీ హెల్పర్ సెల్స్కి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయడానికి బీ సెల్స్ కావాలి. కానీ టీ సైటోటాక్సిక్ సెల్కి ఎలాంటి సెల్స్ అవసరం లేదు. డైరెక్ట్గా బాడీలోకి ఏదైనా బ్యాక్టీరియా, వైరస్, ప్యాథోజన్ ఎంటర్ అయినప్పుడు టీ సైటోటాక్సిక్ సెల్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. ఈ టీ సైటోటాక్సిక్ సెల్స్ యాక్టివేట్ అవుతే ఇవి డైరెక్ట్గా ఆ బ్యాక్టీరియా మీద అటాక్ చేసి ఏం చేస్తాయంటే ఆ బ్యాక్టీరియాని చంపేస్తాయి. ఏ విధంగా చంపేస్తాయంటే ఇవి ఏం చేస్తాయంటే పర్ఫోరిన్స్ గ్రాంజైమ్, పర్ఫోరిన్స్ గ్రాంజైమ్ అనే కెమికల్స్ని రిలీజ్ చేస్తాయి. గ్రాంజైమ్ అనేది ఎంజైమ్, పర్ఫోరిన్ అనేది కెమికల్. ఈ రెండు కెమికల్స్ కూడా దేని మీదకి రిలీజ్ చేస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్యాక్టీరియా అనుకుంటే ఆ బ్యాక్టీరియా మీదకి రిలీజ్ చేస్తాయి. ఇది లేదంటే వైరస్ అనుకుంటే ఆ వైరస్ మీదకి రిలీజ్ చేస్తాయి. అలా కాకుండా మన బాడీలో ఏర్పడిన క్యాన్సర్ సెల్స్ ఏవైతే ఉంటాయో, మన బాడీ లోపల క్యాన్సర్ సెల్స్ ఏర్పడుతున్నప్పుడు కూడా ఈ TCD8 రిసెప్టార్ MHC క్లాస్ 1 ఉన్న టీ సైటోటాక్సిక్ సెల్ ఏం చేస్తుందంటే పర్ఫోరిన్స్ని, గ్రాంజైమ్స్ రిలీజ్ చేసి ఈ క్యాన్సర్ సెల్స్ను, వైరస్ను, బ్యాక్టీరియాను డైరెక్ట్గా చంపేయడం జరుగుతుంది. ఇది ఏంటి అంటే ఓన్లీ సెల్స్ ద్వారానే ప్యాథోజెన్స్ చనిపోతున్నాయి కాబట్టి టీ సైటోటాక్సిక్ దేనిలో ఇన్వాల్వ్ అవుతుందంటే సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. ఇక్కడ బీ సెల్స్ చూస్తే ఏమన్నంటే హ్యూమోరల్ ఇమ్యూనిటీ. యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి ప్యాథోజెన్స్ చంపేస్తే హ్యూమోరల్ అంటారు. యాంటీబాడీస్ ప్రమేయం లేకుండా కేవలం సెల్స్ మాత్రమే చంపేస్తే ప్యాథోజెన్స్ని దాన్ని ఏమంటారంటే సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటారు. ఇది టీసీ సెల్కు, టీ హెల్పర్ సెల్స్కి ఉన్న డిఫరెన్స్. మరి టీ సెల్స్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి అంటే చూడండి, థైమస్లో ప్రొడ్యూస్ అవుతాయి. థైమస్లో ప్రొడ్యూస్ అవుతాయి, సారీ థైమస్లో యాక్టివేట్ అవుతాయి. టీ హెల్పర్ సెల్స్, టీ సెల్స్ అనేటివి కూడా ఎక్కడ ఏర్పడతాయి అంటే బోన్ మారోలోనే ఏర్పడతాయి.
బోన్ మ్యారోలో ఏర్పడి బోన్ మ్యారో నుండి థైమస్కి వస్తాయి. థైమస్కి వచ్చి ఏమవుతుందంటే మ్యాచ్యురేషన్ జరుగుతుంది, మెచ్యురేషన్ అనేది జరుగుతుంది. థైమస్ నుండి ఏంటంటే ఈ సెల్స్ అనేటివి యాక్టివేట్ అయ్యేసి లింపులోకి బ్లడ్లోకి రిలీజ్ అవుతాయి. ఇది టీ సెల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, ఆ తర్వాత చూడండి ఎన్కే సెల్స్. ఎన్కే సెల్స్ ఇక్కడ ఏంటంటే ఎన్కే సెల్స్ అనేటివి రెండు రకాల ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి. ఒకటి ఏంటి అంటే హ్యూమోరల్ ఇమ్యూనిటీ, రెండోది ఏంటంటే సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ, హ్యూమోరల్ ఇమ్యూనిటీ. ఇక్కడ ఏంటి అంటే న్యాచురల్ కిల్లర్ సెల్స్. ఈ న్యాచురల్ కిల్లర్ సెల్స్ రెండు ఇమ్యూనిటీస్లో పాల్గొంటాయి. అంటే హ్యూమోరల్ ఇమ్యూనిటీ అంటే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఇన్వాల్వ్ అవుతాయి. సెల్ మీడియేట్ ఇమ్యూనిటీ అంటే పర్ఫోరిన్, గ్రాంజైమ్ రిలీజ్ అవ్వడం వల్ల కూడా ఇమ్యూనిటీలో ఇన్వాల్వ్ అవుతాయి. ఏ విధంగా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ కిల్లర్ సెల్స్ ఎప్పుడు యాక్టివేట్ అవుతాయంటే న్యాచురల్ కిల్లర్ సెల్స్కి స్పెసిఫిసిటీ అనేది ఉండదు. వచ్చిన బ్యాక్టీరియానా, వైరసా, క్యాన్సర్ సెల్లా, ఇన్ఫ్లమేటెడ్ సెల్లా ఏది అనేది తెలియదు. దాంట్లో కొన్ని మాడిఫికేషన్స్ కనుక కనబడితే వచ్చిన సెల్స్లో ఇమ్యూన్ సెల్ సెల్ఫ్ సెల్ కాకుండా అంటే మన బాడీ సెల్ కాకుండా కొంత మాడిఫికేషన్స్ ఏవైనా కనపడినా కూడా వాటిని ఏం చేస్తాయంటే న్యాచురల్ కిల్లర్ సెల్స్ చంపేస్తాయి. ఇది నాన్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అంటారు. స్పెసిఫిక్గా ఏముండదు. ఇక్కడ బి సెల్స్ ఏం చేస్తాయంటే స్పెసిఫిక్ యాంటీజెన్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల, స్పెసిఫిక్ యాంటీజెన్కి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఇవి యాక్ట్ అవుతాయి. ఇక్కడ టీ హెల్పర్ సెల్స్ కూడా స్పెసిఫిక్ యాంటీజెన్ని ప్రజెంట్ చేయడం వల్ల ఇన్వాల్వ్ అవుతాయి. టీ సైటోటాక్సిక్ సెల్ కూడా ఏం చేస్తుందంటే కొన్ని స్పెసిఫిసిటీ అనేది చూపిస్తుంది, కానీ న్యాచురల్ కిల్లర్ సెల్ అనేది అది ఆ విధంగా ఉండదు. ఇది ఏం చేస్తుంది అంటే డైరెక్ట్గా ఏ బ్యాక్టీరియా, వైరస్, వాట్ ఎవర్ బాడీలోకి ఎంటర్ అయితే చంపేస్తుంది, మన బాడీలో క్యాన్సర్ సెల్స్ ప్రొడ్యూస్ అయినా చంపేస్తుంది. ఇది న్యాచురల్ కిల్లర్ సెల్ యొక్క ఇంపార్టెంట్ ఫంక్షన్. మరి హ్యూమోరల్ ఇమ్యూనిటీలో ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతుంది అంటే ఎప్పుడైతే చూడండి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ బాడీలోకి ఎంటర్ అయిపోయినప్పుడు బి సెల్స్ యాక్టివేట్ అయ్యి ప్లాస్మా సెల్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. ప్లాస్మా సెల్స్ నుండి యాంటీబాడీస్ వస్తాయి. యాంటీబాడీస్కి ఏం చేస్తున్నాయంటే యాంటీజెన్కి బైండ్ అవుతున్నాయి. ఎప్పుడైతే యాంటీజెన్కి యాంటీబాడీస్ బైండ్ అయినాయో వీటిని ఏవి రికగ్నైజ్ చేస్తాయంటే చూడండి, ఏవి రికగ్నైజ్ చేస్తాయంటే న్యాచురల్ కిల్లర్ రికగ్నైజ్ చేస్తుంది. న్యాచురల్ కిల్లర్ రికగ్నైజ్ చేసిన తర్వాత ఇది యాంటీజెన్, దానికి బైండ్ అయిన బి సెల్ యొక్క యాంటీబాడీ, దానికి బైండ్ అయిన ఈ న్యాచురల్ కిల్లర్ సెల్, యాంటీబాడీ యొక్క ఎఫ్సి రీజన్ ఉంటుంది. ఆ ఎఫ్సి రీజన్ దగ్గర న్యాచురల్ కిల్లర్ సెల్ బైండ్ అవుతుంది. న్యాచురల్ కిల్లర్ సెల్ బైండ్ అయ్యేసేసి ఈ యాంటీజెన్ మీదకి ఏం రిలీజ్ చేస్తుందంటే కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. కొన్ని కెమికల్స్ రిలీజ్ చేయడం వల్ల ఈ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ చనిపోతుంది. ఇది ఈ విధంగా యాంటీబాడీ అసిస్టెడ్ న్యాచురల్ కిల్లర్ ఫంక్షన్ అనమాట. యాంటీబాడీని యూస్ చేసుకొని న్యాచురల్ కిల్లర్ చేసే ఫంక్షన్ ఏంటి అంటే హ్యూమోరల్ ఇమ్యూనిటీ. ఇక్కడ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటే సిమిలర్ టు ది CD8 ఉన్న సైటోటాక్సిక్ టీ సెల్ లాగా. సైటోటాక్సిక్ టీ సెల్ ఏ విధంగా అయితే వర్క్ చేస్తుందో న్యాచురల్ కిల్లర్ కూడా బాడీలోకి ఎంటర్ అయిపోయినా ఏదైనా కూడా నాన్ స్పెసిఫిక్ ప్యాథోజెన్ ఏం చేస్తుందంటే బైండ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్యాథోజెన్ అనుకుంటే దీనికి ఇది న్యాచురల్ కిల్లర్ సెల్ అనుకుందాం, ఇది ప్యాథోజెన్ అనుకుందాం. ఈ ప్యాథోజెన్కి ఏం చేస్తుంది అంటే బైండ్ అవుతుంది, న్యాచురల్ కిల్లర్ సెల్ రికగ్నైజ్ చేస్తుంది. రికగ్నైజ్ చేసి ఏం చేస్తుందంటే గ్రాంజైమ్ పర్ఫోరిన్ రిలీజ్ చేస్తుంది. గ్రాంజైమ్ పర్ఫోరిన్ రిలీజ్ చేయడం వల్ల ఈ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ప్యాథోజెన్ ఏం చేస్తుందంటే డై అవుతుంది. ఈ విధంగా న్యాచురల్ కిల్లర్ సెల్ అనేది సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో పాల్గొంటుంది. అంటే ఇక్కడ చూడండి ఈ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటే ఇక్కడ ఎలాంటి యాంటీబాడీ అవసరం లేకుండా డైరెక్ట్గా అదే ప్యాథోజెన్కు బైండ్ అయిపోయి దానికి గ్రాంజైమ్ పర్ఫోరిన్ రిలీజ్ చేసి ఆ కెమికల్స్ అనమాట, ఇవి కెమికల్స్ ఎంజైమ్స్ రిలీజ్ చేయడం వల్ల ఈ ప్యాథోజెన్ మీద ఉన్న ప్లాస్మా మెంబ్రేన్ కానీ లోపల ఉన్న కొన్ని ఇది బతకడానికి కావాల్సిన మెటీరియల్ను డిస్ట్రాయ్ చేయడం వల్ల ఈ ప్యాథోజెన్ అనేది డై అవుతుంది. అంటే ఇక్కడ ఎలాంటి యాంటీబాడీ అవసరం లేకుండా ఒక్క సెల్ మాత్రమే ఇన్వాల్వ్ అయింది కాబట్టి దాన్ని ఏమంటారంటే సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటారు. ఇది దీనికి సంబంధించిన విషయం. మరి ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయంటే మనందరికీ తెలుసు న్యాచురల్ కిల్లర్ సెల్స్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతారు అనేది ఫ్లో చార్ట్లో ఆల్రెడీ చెప్పినాను. బోన్ మ్యారోలో ప్రొడ్యూస్ అవుతుంది. బోన్ మ్యారోలో నుండి లింఫ్ ఎలైనియేస్ నుండి
నేచురల్ కలర్ సెల్స్ అనేటివి ఏర్పడతాయి. ఇది సెల్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టంలో ముఖ్యంగా లింపాయ్ లీనియేజ్లో బి సెల్స్, టీ సెల్స్, నేచురల్ కిల్లర్ సెల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత రెస్ట్ ఆఫ్ ది థింగ్స్, మైలార్ లీనియేజ్ అనేది ఉంది, ఆ మైలార్ లీనియేజ్లో ఉన్న సెల్స్ అనేది నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ.